వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ టూ రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూల బాటగా మారుస్తుంది. ఈ జాతి రత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా, రత్నశాస్త్ర పరంగా, సంఖ్యాశాస్త్ర పరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని సవివరంగా తెలియజేస్తారు. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకుని మీ జాతకాన్ని తెలుసుకుని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అంటే వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ స్టోర్స్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్టోర్స్లో ఉన్నాయి. బెంగళూరులో డాక్టర్ రోషన్ గారు ఆన్లైన్లో అపాయింట్మెంట్స్ తీసుకుంటారు, అలాగే వీడియో కాల్లో కూడా మీతో మాట్లాడతారు. శ్రీనగర్, కాశ్మీర్, దుబాయ్, అమెరికాలో కూడా స్టోర్స్ ఉన్నాయి. డాక్టర్ ఎంఎం రజా గారిని కలుసుకుని మీ సమస్యలను పరిష్కరించుకోవాలి అంటే హైదరాబాద్ స్టోర్ని విజిట్ చేయండి. అక్కడ రజా గారు మీకు అవైలబుల్గా ఉంటారు. హలో సార్. హలో అమ్మా. సార్ చెప్పండి. అంటే చాలామంది వివాహపరంగా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు, అలా అసలు ఎందుకు జరుగుతాయి, వారి వైవాహిక జీవితం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే ఏ రత్నం ధరించాలి? ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం, మీరు అడిగిన ప్రశ్న వివాహం గురించి. వివాహం అనేసరికి ప్రతి ఒక్క సామాన్యుడు మైండ్లో నాలుగు ప్రశ్న సృష్టి అవుతాయి. ప్రేక్షకులు వినండి, మీకు కూడా ఈ ప్రశ్న మైండ్కి రావచ్చు. నాలుగు ప్రశ్నలు అనేసరికి పెళ్లి గురించి, అసలు మొదటి ప్రశ్న వచ్చేసి నా జీవితంలో పెళ్ళి ఉందా లేదా, నంబర్ వన్. నంబర్ సెకండ్ వచ్చేసి ఒకవేళ పెళ్ళి ఉందంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా. నంబర్ థర్డ్, లవ్ కానీ అరేంజ్ కానీ పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది. నంబర్ ఫోర్త్, పెళ్ళి తర్వాత ఎలా అనుబోతుంది. ఈ నాలుగు ప్రశ్నలు ప్రతి ఒక్కరు వస్తాయి మైండ్కి, సహజం. నంబర్ వన్ వచ్చేసి అసలు పెళ్ళి ఉందా లేదా అని కొంతమంది అనుకుంటారు. పెళ్ళి ఎందుకు లేదు, దేవుడు అందరికీ కోలీలుగా పుట్టించారు కదా, పెళ్ళి ఉండాలి కదా, చేసుకోవాలి కదా, ఆకాశానికి భూమి ఉంది, ప్రతి దానికి సూర్యుడికి చంద్రుడు ఉన్నాడు. సో అన్ని రకాలుగా ఆల్రెడీ దేవుడు ఒక జోడి జోడిగా సృష్టించారు కదా, పెళ్ళి ఎందుకు అని చెప్పి ఎంతోమంది పెళ్ళి చేసుకోలేదు. మీరు చూసి ఉంటారు ఎంతమంది పెళ్లి చేసుకోలేదు. రీజన్ మేబీ ఎనీథింగ్, అంటే వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు కావచ్చు, లేకపోతే బాధ్యత వల్ల కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ వల్ల కావచ్చు. కొంతమంది ఉంటారు తల మీద చాలా బాధ్యత ఉండేది, నేను పెళ్లి చేసుకోలేకపోయానని చెప్పి చాలా బాధపడతారు. ఎంతమంది చేసుకోలే. ఈ పెళ్ళి కూడా అవ్వకపోయేదానికి కారణం వచ్చేసి గ్రహాలు కాంబినేషన్స్ అంటారు. కొన్ని గ్రహాలు అడ్డం పడితే పెళ్లి జరగవు, ఎన్ని ప్రయత్నాలు చేస్తే అవ్వదు. చెప్తారు కదా, ఆ టైంలో అయిపోవాల్సి ఉండే చేసుకునే దగ్గరికి వచ్చేసాము కానీ అది లాస్ట్లో కట్ అయిపోయింది అని చెప్పి చాలా బాధపడతారు. ఇలాంటి గ్రహాల కాంబినేషన్ వల్లనే పెళ్ళి జరగవు కొంతమందికి. కొంతమంది వచ్చేసి నంబర్ సెకండ్ వచ్చేసి ప్రశ్న లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా అని, అంటే ప్రేమ వివాహం చేసుకుంటామా లేకపోతే కుదిరించిన పెళ్ళి అని చెప్పి. ప్రేమ వివాహం అంటే మీరు చూసే ఉంటారు, కొంతమంది చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ లవ్ అంటారు, అంటే చిన్న 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ లవ్ చేస్తారు, ఇష్టం పడతారు. పెళ్ళికి వచ్చేసరికి అది ఫ్యామిలీలో ఒప్పుకోకపోవడం కావచ్చు, ఏదో ఒక సమస్య వచ్చేసి వాళ్ళు విడిపోతారు, చాలా బాధపడతారు. అంటే 20 ఇయర్స్లో విడిపోయారు, పాతలో చాలా 20 ఇయర్స్ చైల్డ్హుడ్లో వచ్చి చాలా బాధపడతారు. కొంతమంది చూసే ఉంటారు మీరు,
అంటే ఒక షార్ట్ జర్నీలో ఒక 3 మంత్స్ 6 మంత్స్ ఇష్టం పడి పెళ్లి చేసుకుంటారు, వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇది కూడా గ్రహాల కాంబినేషనే. ఒకవేళ గ్రహాల కాంబినేషన్ వల్ల ఉంటే ఇలాంటి లవ్ మ్యారేజ్ జరగడం కావచ్చు, లేకపోతే జరగకపోవచ్చు, పోకపోవడం కావచ్చు. ఇది కూడా గ్రహాల కాంబినేషనే. అరేంజ్ మ్యారేజ్ ఇది కూడా గ్రహాల కాంబినేషన్. ఒకవేళ గ్రహాల కాంబినేషన్ పరంగా చూసుకుంటే అరేంజ్ మ్యారేజ్ కుదిరించినప్పుడు ఫస్ట్ తెలుసుకోవచ్చు మీరు, ఇది కూడా ఉంటుంది. నంబర్ 3 ప్రశ్న వచ్చేసి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది పెళ్లి చేసుకునే వాళ్ళకి, పెళ్లి అనేసరికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు పెళ్ళి అంటే చాలా ఒక టెన్షన్ పడతారు. అమ్మాయి పెళ్లి కావచ్చు, అబ్బాయి పెళ్లి కావచ్చు, టెన్షన్ ఉండదు. మరీ ఎక్కువ అమ్మాయి పెళ్లి అంటే చాలా బాధపడతారు, ఎక్కువ టెన్షన్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ బాధ్యత కదా చేసేయాలని చెప్పి చెప్పినన్నీ పాటిస్తారు. రెమెడీస్ ఎక్కడ చెప్పినా అక్కడ వెళ్తారు, అది పాటిస్తారు ఇది పాటిస్తారు అని చెప్పి చాలా బాధపడతారు. ఏజ్ అయిపోతా ఉంది, పెళ్ళి అవ్వడం లేదని చాలా టెన్షన్గా ఉంటుంది వాళ్ళకి. అది కూడా గ్రహాల స్థితి బాగాలేకపోతే పెళ్ళి డిలే అవ్వడం. అలా తెలుసుకోవచ్చు ఈ పెళ్ళి డిలే ఎందుకు కారణం ఏంటి, నేను ఎప్పుడు బలం పెంచుకుంటే ఈ పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, అది కూడా తెలుసుకోవచ్చు. ఆ సమయం అంటారు కదా, ఏ టైం జరుగుతుంది ఏం చెప్పి. మీరు ఇక్కడ చూసుకుంటారు కొంతమందికి చిన్న ఇళ్ళ పెళ్ళి అయిపోతుంది, 21-22 ఇయర్లో పెళ్ళి అయిపోతుంది. కానీ కొంతమంది 40 ఏండ్లు 50 ఏండ్లు అయిపోయినా కూడాను పెళ్ళికి డిలే అవుతుంది. నేను చెప్పే ప్రతి ఒక్క మాట ప్రాక్టికల్. నా దగ్గర వచ్చే క్లయింట్స్లో ఎంతోమంది 42-45 ఇయర్స్, ఎందుకంటే ప్రయత్నాలు చేస్తున్నాము మాకు కుదిచడం లేదు, సరిగా అలయన్స్ రావడం లేదు, సట్టావట్లేదు అని చాలా బాధపడతారు. ఈ గ్రహాలు అడ్డం పడితే ఈ సమస్య ఉంటుంది. తర్వాత లాస్ట్ చెప్పిన కదా ముఖ్యమైన ప్రశ్న వచ్చేసి పెళ్ళి తర్వాత ఎలా ఉండబోతుంది అని చెప్పి, ఇది ముఖ్యమైన అంశం. ఇవాళ సమాజంలో ఈ ప్రశ్న వచ్చేసి చాలా ఒక క్యూరియాసిటీ అండి, ఇప్పుడు తెలుసుకోవాలని చెప్పి ఎంతోమంది మీరు చూసే ఉంటారు. చెప్పేదానికి నేమ్ సేక్ వచ్చేసి హస్బెండ్ వైఫ్గా ఉంటారు బయట సొసైటీ కోసం అని, ఇంట్లోకి వెళ్తే ఇద్దరు మధ్యలో ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి మాటలు లేవు. అడిగితే ఎందుకంటే మేము పిల్లల కోసము కలిసి ఉన్నాము, సమాజంలో మన పేరు కోసం కలిసి ఉన్నాము, కానీ మా ఇద్దరికి మ్యాచింగ్ లేదు, మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు, మనస్పదాలు ఎక్కువ ఉన్నాయి, మిషనరీస్ ఎక్కువ ఉన్నాయి, అందుకని మేము ఇలా ఉన్నామని బాధపడతారు. కొంతమంది ఉన్నారు విడిపోతారు, అంటే 5 ఇయర్స్ అయిపోయింది, 6 ఇయర్స్ పోయింది, విడిపోయి సెపరేషన్లో ఉంటారు. కొంతమంది డివోర్స్ తీసుకుంటారు. తర్వాత కొంతమందికి 1 మ్యారేజు 2 మ్యారేజు 3 మ్యారేజులు అది కూడా బ్రేక్ అయిపోతాయి. ఇవన్నీ కారణం వచ్చేసి ప్రేక్షకులు వివాహం సంబంధించిన 100 రకాల ప్రశ్నలు మీ మైండ్లో వస్తున్నాయంటే దాని వెనక గ్రహాల స్థితి బాగా లేకపోతేనే. ఈ గ్రహాలు తెలియచేస్తే మీ జీవితంలో వివాహం సంబంధించిన ఏ ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏమని చెప్పి గ్రహాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ గ్రహాలు బాగలేదు, గ్రహాలు అడ్డం పడుతున్నాయి, గ్రహ సమస్యలు మీ ఇబ్బంది పెడుతున్నాయంటే దానికి బలం కోసము ఆ దేవుడు ఇచ్చిన మంచి వరం రూపము రత్నాల ద్వారా బలం పెంచి లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఇంత చెప్పేదాని కన్క్లూజన్ ఏంటి, ఒక చిన్నగా తెలియచేయాలంటే వివాహానికి సంబంధించిన ఎనీ ప్రశ్న, ఎనీ క్వశ్చన్ మీ మైండ్లోకి వస్తుందంటే దానికి బయటకు రావాలంటే ఈ ఓన్లీ ఈ ఒకటి సబ్జెక్ట్ తెలియజేస్తుంది. ఈ విద్యా ద్వారా తెలుసుకోవచ్చు మ్యారేజ్ ఎందుకు అవ్వడం లేదు, లవ్ మ్యారేజ్ అవుతుందా లేదా, అరేంజ్ మ్యారేజ్ ఏ విధంగా చేసుకోవాలి, పెళ్లి డిలే ఎందుకు అవుతున్నాయి, దానికి సమయానికి ఏ విధంగా చేసుకోవాలి, పెళ్లి తర్వాత ఎలా హ్యాపీగా కలిసి ఉండాలి, సపరేషన్ ఉన్న వాళ్ళకి ఎలాగేమి కల్పించాలి, లైఫ్లో హ్యాపీగా ఎలా ముందుకు రావాలి, అన్ని రకాలు తెలుసుకొని లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఎంతోమంది వెయిటింగ్ ఉన్నారో వాళ్ళు కాల్ చూసుకుంటాం, చూస్తాం వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళకి ఎలాంటి రత్నాలు పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. సార్ ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు, హలో. మేడం మా బ్రదర్ గురించి. మేడం ఓకే అండి, మీ బ్రదర్ పేరు చెప్పండి. సాయి మేడం, 6/5/99 మేడం. ఓకే అండి, టైం చెప్పండి. సాయంత్రం 3:45 మేడం. ఎక్కడ ప్లేస్ అండి? గుంటూరు మేడం. గుంటూరు సార్. శ్రీనివాసరావు గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీ బ్రదర్ గురించియా? అవునండి. 6/6/99 టైమింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, 3:45 PM మధ్యాహ్నం. సార్ మే 6th. మే 6th? అవునండి. ఒక్క నిమిషం సార్. మే 6th పుట్టారు, పుట్టిన రోజు వచ్చేసి మీరు గురువారం జన్మించారు మీ బ్రదరు, థర్స్డే రోజు. పూర్వ షాఢ నక్షత్రం జన్మించాడు, ధనుసు రాశి. లగ్నం చూసుకుంటే కన్యా లగ్నం వచ్చింది లగ్నాధిపతి అష్టంలో, అలాగే విద్య సాటర్న్ పంచమాధిపతి నీచంలా పడ్డాడు, పంచంలో కేతు ఉన్నాడు. జీవితంలో ఇదివరకు స్టెబిలిటీ లేదు, ఫ్రమ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి విఫలం వెనక పడింది. నంబర్ 1 వచ్చేసి మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, మానసిక ఒత్తిడి, ఒక రకమైన ఆందోళన, బాధ ఎక్కువ, డిస్టర్బ్ అవ్వడము,
నంబర్ సెకండ్ వచ్చేసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అన్నీ చేస్తాడు కానీ చేసే ముందు నేను చేయగలుగుతానా లేదా నా వల్ల అవుతుందా లేదా నేను చేయలేనేమో అంటే చేసే ముందే ఆయనే ఊహించుకొని చాలా బాధపడి ఎక్కువ వెనకెళ్ళిపోతున్నాడు. అండ్ అదేవిధంగా వచ్చేసి జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, ఎందుకంటే బుధ గ్రహం వీక్ అవుతే చూడండి లగ్నాధిపతి బుధుడు, దాంతోపాటు దశమాధిపతి. లగ్నాధిపతి అంటే పర్సనాలిటీ ఆఫ్ ద మ్యాన్ అంటారు, మనిషి స్వభావం అంటారు కదా నేచర్ అని చెప్పి. ఈ బుధ గ్రహానికి బుద్ధికారక, వృత్తికారక, వాణికారక అంటారు. బుద్ధికారక అంటే మా మెదడుకి సంబంధించిన నైపుణ్యాల గురించి, అంటే తెలివి కావచ్చు, ఇంటెలెక్ట్ కావచ్చు, మేము తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, జ్ఞాపక శక్తి కావచ్చు, ఇవన్నీ నడిపించేవాడు బుధగ్రహం అవుతాడు. ఈ బుధుడు వీక్ అవడం వల్ల అవన్నీ మైనస్ అయిపోతాయి. నేనే సరిగా తీసుకోలేకపోవడం, డైలమా, వాట్ టు డూ వాట్ టు నాట్ టు డూ, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందు, అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. లైఫ్లో అంతా చీకటి కనపడుతుంది. చీకట అంటే ఒక సర్కిల్ నుంచుకుని ఉంటాడు, లెఫ్టా రైటా ముందా వెనక అర్థం అవ్వకుండా చాలా డిస్టర్బ్ అయిపోతారు. నంబర్ వన్. నంబర్ సెకండ్ వచ్చేసి వృత్తి కారకానికి ప్రొఫెషన్. ఇప్పుడు జీవితంలో ఏదైనా ఒక ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మైండ్కి అర్థం అవ్వదు, చాలా డిస్టర్బ్ అవ్వడం, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడం, వృత్తిలో కలాస్ అంటారు, ముందుకు రాలేకపోవడం, ఈ సమస్య ఉంటుంది. వాణికారక, వాణి అంటే కమ్యూనికేషన్ అంటారు, సరిగా మాట్లాడలేకపోవడము, మాట తడపడము, డిస్టర్బ్ అవ్వడము, అంటే చెప్పిన మాట కనెక్ట్ చేయలేకపోవడము, ఈ సమస్యలన్నీ మనిషికి వచ్చేస్తాయి ఎప్పుడు ఈ బుధగ్రహం వీక్ ఉండడం వల్ల. దాంతోపాటు జాతకం చూసిన శుక్రుడు వీక్ ఉన్నాడు. శుక్రగ్రహం అనేసరికి మనీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీ బ్రదర్ జాతకంలో వచ్చేసి, అదేవిధంగా భాగ్యాధిపతి, భాగ్యాధిపతి అని అదృష్ట బలం ఇచ్చాడు, శుక్రగ్రహం అవుతాడు. జాతకంలో వీక్ అయిపోయాడు. శుక్రగ్రహానికి వివాహకారక, సంతోషకారక అంటే హ్యాపీనెస్ ఇచ్చేవాడు, ప్లెజరు, ఆనందము, డబ్బు ఇచ్చేవాడు, అంటే మంచి కోరికలు నిర్వహించేవాడు, మంచి ప్యాషన్, ఇష్టం వల్ల ఇష్టాలంతా కోరి నిర్వహించేవాడు శుక్రగ్రహం అవుతాడు. ఈ రెండు గ్రహాలు వీక్ అయిపోయి మీ తమ్ముడు చాలా వెనకెళ్ళిపోతున్నాడు. నుంచి బయటకు రావాలి, లైఫ్లో హ్యాపీగా ముందుకు రావాలంటే మీ బ్రదర్ కోసం చేసిన తెలుగులో గరుడా పచ్చ ఒక 4 క్యారెట్, దాంతోపాటు శ్వేత పుష్పరాగం వైట్ సఫైర్ అంటారు 4 క్యారెట్, ఈ రెండతో కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. సార్, మరో కాలర్ ఉన్నారు, రవికుమార్ గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. 16వ తారీఖు. ఓకే. 7వ నెల. ఓకే. 1975. ఓకే అండి, టైం చెప్పండి. మధ్యాహ్నం 2:30కి మేడం. ప్లేస్ వచ్చేసి కరీంనగర్. ఓకే అండి. రవి కుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. మీ గురించేనా? అవును సార్, అవును సార్. నాకు ఏం బాగుంటుందిలే సార్, మీరు చెప్పినట్టు వివాహ సమస్యలు, దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నాయి సార్. నాకు తప్పకుండా బయటికి రావచ్చు, టెన్షన్ పడక్కర్లే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక దానికి పరిష్కారం ఉంది. రెండు తప్ప, రెండు గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు. చూడండి, రవికుమార్ ప్రశ్న ఆన్సర్ అందరికి ఇస్తున్నాను. జీవితంలో రెండు అంశాలు వదిలేసి ప్రతి ఒక దానికి చేంజ్ చేసుకోవచ్చు. రెండు అంశాలు ఏంటంటే, ఒక ముసలైన నేను యువకుడు అవ్వాలి అంటే చేయలేము, అది ఇంపాసిబుల్. 80 ఇయర్స్ ముసలైనకి 20 ఏళ్ళు కుర్రాడు చేయలేము, నంబర్ వన్. నంబర్ సెకండ్ వచ్చేసి చనిపోయిన మనిషికి ఎవరు బతికిచ్చలేడు. సో ఈ రెండు తప్ప మిగతా అన్నీ మార్చుకోవచ్చు లైఫ్లో, హ్యాపీ ముందుకు రావచ్చు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక మహర్షులు కూర్చుని ఉన్నాగా కొంతమంది భక్తులు వచ్చి అడిగారంట, గురుగారు చెప్తారు కదా దేవుడు తలరాత రాసేసాడు, జరిగింది జరుగుతుంది. అప్పుడు అయినాక మేము ఎందుకు కష్టపడము, ఎందుకు మేము మందు తీసుకోవాలి, రోగం వచ్చాక ఎందుకు చేయాలంటే ఆయన చెప్తారంట, ఈ రెండు వస్తువులు వదిలేసి మిగతా అన్ని దానికి చేంజ్ చేసుకోవచ్చు. అంటే అదృష్టం కూడా మార్చుకోవచ్చు. రెండు అంటే ఎందుకు చెప్పాను కదా, పెద్ద అయినా అంటే ముసలైనకి యువనంలో తీసుకుని రాలేము, చనిపోయిన మనిషికి బతికించలేము. ఈ రెండు వదిలేసి మిగతా అంతా మారుతాయంట, లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు అంట. సో ఆ విధంగా ఈ విద్యను తెలుసుకోవచ్చు. ఎనీవే, రవికుమార్ గారు కాల్ చేశారు. బుధవారం పుట్టేదైన స్వాతి నక్షత్రము తులారాశి, లగ్నం చూసుకుంటే ఉర్చిక లగ్నం వచ్చింది. అండ్ లగ్నం రాహు ప్రభావము, సప్తమాధిపతి శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు, ద్వ్యాధిపతి గురు. చూడండి, ఈయన తెలివైన మనిషి, ఇంటెలెక్చువల్, టాలెంటెడ్. ఈయన జీవితం ఎలా ఉందంటే, వేరే వాళ్ళకి ఈయన ఇచ్చే సలహాల వల్ల వాళ్ళు బాగుపడతారు, కానీ ఈయన ఓనికి లేదు. ఈయన దీపం లాంటి, దీపం అన్ని చుట్టూ అంతా వెలుగుస్తుంది, కానీ దీపం కింద చీకట. సో ఇలాంటి మీ ఎగ్జాంపుల్ జీవితంలో ఉంది. మీరు ఈ సలహాల వల్ల వేరే వాళ్ళు ముందుకు రాగలుగుతారు, కానీ మీరు బాగుపడడం లేదు. నంబర్ సెకండ్, సప్తం మీరు లగ్నం రాహు, మైండ్ కన్ఫ్యూజన్, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, డైలామా, చాలా డిస్టర్బ్గా ఉన్నారు మీరు. దాంతోపాటు జాతకంలో చూసుకుంటే అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగిపోయింది, ముందుకు రాలేకపోవడము, ఎదగలేకపోవడము చాలా కష్టం అంటారు. ఈ శుక్రగ్రహం కూడా చూసుకుంటే జాతకంలో 11 డిగ్రీ మఖాలు, అంటే డిస్టర్బెన్స్ ఎక్కువ అంటారు, ఎక్కువ టెన్షన్స్ అంటారు. ఆర్థిక పరంగా మీరు చాలా వీక్ అవుతున్నారు, పెళ్లి పరంగా లైఫ్లో హ్యాపీనెస్ తగ్గిపోయింది. 2011 నుండి అంటే ఇప్పుడు 2023 దాదాపు
9+3 12 ఇయర్స్ నుంచి మీరు కంటిన్యూస్గా విఫలంలో ఉన్నారే. మీరు చేస్తే ప్రతి దాంట్లో ఫెయిల్యూర్స్ మీ వెనక పడ్డాయి. మీరు ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. మీ జాతకం చూసుకుంటే గురువు గ్రహం వీక్ అయిపోయాడు. గురువు గ్రహానికి ధను కారక, అభివృద్ధి కారక, జ్ఞానకారక, సంతానకారక అంటే మీకు డబ్బిచ్చేవాడు గురుగ్రహం అవుతాడు, అభివృద్ధి ఇచ్చేవాడు గురుగ్రహం అవుతాడు, మంచి జ్ఞానం ఇచ్చేవాడు గురుగ్రహం అవుతాడు, పిల్లలు అంటే మంచిగా చేసేవాడు గురుగ్రహం అవుతాడు. కానీ గురువు వీక్ అయిపోయాడు అంటే ఫ్యామిలీ పరంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు జాతకం పట్టి చూసుకుంటే దశమాధిపతి రవి కూడా వీక్ అయిపోయాడు. రవి సాటర్న్ కంజక్షన్ అంటారు. రవి దశమాధిపతి అనేసరికి హౌస్ ఆఫ్ కర్మస్థానం అంటారు, ప్రొఫెషన్. మీరు చేసే వృత్తిలో డెవలప్మెంట్ ఆగిపోయింది, ముందుకు రాలేకపోతున్నారు. ఇదివరకు స్థిరత్వం లేదు, డెవలప్మెంట్ ఆగింది. ఆరోగ్యపరంగా చూసుకుంటే జాయింట్స్ పెయిన్ ఎక్కువ, మోకాళ్ళ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. చిన్న ఏజ్లోనే క్రానిక్ ఇల్నెస్, క్రానిక్ అనేసరికి బీపీ షుగర్ అటాక్ చేయడము, చాలా మీరు అలసిపోవడము, చాలా వీక్ అయిపోవడం, సమస్యల మీరు కుంగిపోయారు. ఇన్ని కష్టాలు ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీ లైఫ్లో చూపిస్తున్నాయి. దీని నుంచి బయటికి రావాలంటే మీరు గురు గ్రహానికి రవి గ్రహానికి బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేసిన తెలుగులో కనక పుష్పారాగం ఎల్లో సఫైర్ 4 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్, ఈ రెండంతా కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. చూడండి, ఇందాక చెప్పాను కదా నేను రవి కుమార్ ముందు, మా సమాజంలో ఎంతోమంది ఏమనుకుంటారు, ఆ భగవంతుడు మా తలరాత రాసేసాడు, జరిగేది జరుగుతుంది. కొంతమంది కష్టాలు వస్తే ఇది మా పరీక్ష నడుస్తూ ఉంది, కొంతమంది తలరాత అనుకుంటారు, కొంతమంది అదృష్టం అనుకుంటారు, ఏం చేయలేము, మా బతికి ఇంతే అనుకుంటారు. ఇందా చెప్పాను కదా గురువు ఏమంటారంటే, రెండు వదిలేసి అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒక మనిషి నువ్వు శ్రీమంత అయిపోతుంది జాతకంలో రాసి ఉందంటే అయిపోతాడు ఆయన? దాని కష్టం పడాలి, చేయాలి, ఆయన ప్రయత్నాలు చేయాలి. ఆ దేవుడిచ్చిన మంచి వరం మనిషికి అంటే బుద్ధి అండి. ఈ బుద్ధి వల్ల మీరు తెలుసుకుని లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. బుద్ధి ఫస్ట్, మనిషికి దేవుడు 3 పశువులు పంపించాడంట, బుద్ధి పంపించాడంట, బుద్ధితో పాటు ఆయన ధర్మం పంపించాడంట, దాంతోపాటు సిగ్గుండ రగత 3 పంపించాడంట. 3 పంపించిన తర్వాత మనిషికి అడిగాడంట, దీనికి ఈ 3లో 7 ఏంటి కావాలి, నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పి. ఆయన చెప్పారంట, నాకు బుద్ధి కావాలి అని చెప్పి. అంటే 3లో చెప్పారంట, ఫస్ట్ ఆర్డర్ ఏమి ఇచ్చారు, ఈ 3 మీ దగ్గర వస్తున్నాయి, ఈ 3లో మీరు ఒకటి తీసుకుంటే 2 వెనక వచ్చేయాలని చెప్పి. ఇంక అడిగారంట, నీకు బుద్ధి కావాలా, ధర్మం కావాలా, నీకు సిగ్గు కావాలా అని చెప్పి. ఆయన థింక్ చేసి చెప్తారంట, నాకు బుద్ధి కావాలా అని చెప్పి. బుద్ధి తీసుకుంటారంట ఆయన. తర్వాత వెనక వచ్చేలా కదా ధర్మము, ఆయన సిగ్గు. వాళ్ళు ఇద్దరు చెప్తారంట, మేము వెనక వెళ్ళాము, మేము కూడా మేము ఇద్దరు వచ్చేస్తాము, ఎందుకంటే బుద్ధితో పాటు మేము ఉండేవాళ్ళు అని. అంటే బుద్ధి ఎక్కడ, అక్కడ ధర్మం ఉంటుంది, అక్కడ సిగ్గు కూడా ఉంటుంది అని చెప్పి లైఫ్లో హ్యాపీ ముందు వస్తామని చెప్పి. ఆ విధంగా వాళ్ళు జట్లో ఉంటారంట. ఈ బుద్ధి ఉంది కదా, ఈ బుద్ధితో పాటే మనిషి లైఫ్లో ముందుకు రాగలుగుతారు. ప్రేక్షకులు ఈ మాట ఎందుకంటే, ఇప్పుడు నేను వచ్చే ముందు ఒక పెద్ద అయినా వచ్చారు మా దగ్గరికి, 74 ఇయర్స్ ఆయనకి. ఆయనకి 4 పిల్లలు, ఒక్క పెళ్ళి అవ్వలేదు, అందరూ ఏజ్ అయిపోయింది. నా టీవీ షోస్ సుమారు ఆయన ఒక 10 ఇయర్స్ చూస్తున్నాడు, 17 చూస్తున్నాడు, హిందీలో అన్నీ చూస్తున్నాడు ఆయన. ఆయన చెప్తున్నాడు అంటే, మీరు రజా గారు మీరు చెప్తుంటే మీకు దేవుడు సరస్వతి ఇచ్చాడు, మీ నోట్లో సరస్వతి ఉంది, బాగా మాట్లాడతారు అని నేను చెప్పాడు. నాకు బాగా పొగిడాడు ఆయన. ఎనీవే, చెప్పిన తర్వాత నేను నమ్మలేకపోయానండి. ఈ రాళ్ళు లైఫ్ ఎలా మార్చేస్తాయి, దేవుడు తలరాత రాసేసాడు కదా, జరిగింది జరగాలి కదా, నా లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది చెప్పి నేను మీకు నమ్మలేకపోయాను. కానీ ఎంతోమంది మీ గురించి చెప్పారు. ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత మా లైఫ్లో కుదిరి వచ్చింది, లైఫ్లో హ్యాపీగా అని చెప్పి చాలామంది చెప్పారు. అండ్ మీ రివ్యూస్ చూశాను, చాలా నంబర్ 1గా ఉన్నాయి, మీది వరల్డ్ ఫేమస్గా ఉన్నారు మీరు అని చెప్పి నాకు కొంచెం నమ్మకం వచ్చింది మీ దగ్గర వచ్చానని చెప్పి నేను మా దగ్గర వచ్చారు. ఈరోజు ఇప్పుడు వచ్చే ముందు హాఫ్ అన్ బిఫోర్ ఇంకా మా ఆఫీస్లో ఉన్నారు ఆయన. ఆయనకి తప్పితే నేను అర్థం చేపించాను. అంటే ప్రపంచం ఇది, ప్రపంచానికి కారణ ప్రపంచం అంటే, కారణం ప్రపంచం అనేసరికి ఇక్కడ దాహం అవుతే వాటర్లు తాగాల్సిందే, ఆకలి అయిందంటే అన్నం తినాల్సిందే. ఒక ఎవరైనా తెలివి ఉన్న మనిషి నేను నాకు దాహం వచ్చింది నేను తాగను, అదృష్టంలో దాహం అదే పోతుందా, పోలేము. అంటే దాహం వచ్చిందంటే మేము వాటర్ తాగాల్సిందే. అదేవిధంగా జీవితం కష్టం చెప్పాను కదా, రెండు వస్తువులు వదిలేసి జీవితం అంతా మార్చుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడ కష్టాలు ఉన్నాయి కదా, ఆ కష్టాన్ని బయటికి రావాలి. ఆ దేవుడిచ్చిన మంచి వరం అనేసరికి ఈ పరిహారము, ఈ కష్టాలు రోగాలు వచ్చే ముందు వచ్చిన ఇక్కడ ముందుకు వచ్చింది, ఇక్కడ పరిహారం వచ్చింది, తర్వాత రోగాలు సృష్టి అయింది. అంటే ఈ భగవంతుడు చూడండి, ఇందుకు లాస్ట్ కూడా చెప్పాను నేను, మొదటిగా సృష్టి వచ్చేసి ప్రపంచంలో రాళ్ళు దేవుడు చేసిన సృష్టి వచ్చేసి, నంబర్ 2 వచ్చేసి ట్రీస్ అంటారు కదా, ట్రీస్ అంటే చెట్లు, నంబర్ 3 వచ్చింది అనిమల్, అనిమల్ అంటే జంతువులు, నంబర్ 4లో వచ్చిన మనిషి సృష్టి చేశాడు. మనిషి సృష్టి తర్వాత సృష్టికర దేవుడు చెప్తాడు, అబ్బా కంగ్రాచులేషన్, ఎలాంటి వస్తువును ఎలాంటి నేను క్రియేషన్ని నేను తయారు చేశాను, నువ్వు అన్ని దాంట్లో నువ్వే గొప్పవాడే, నువ్వే నంబర్ 1,
నీకిన ముందు వచ్చినంత నీకోసమే అంటాడు. అంటే మాగిన ముందు ఎవరు వచ్చారు? జంతువులు. జంతువులు మన అవసరం కోసము. ఏంటి అవసరము? జంతువుల వల్ల సవారీ చేయడం కానీ పాలు తాగడం. పాలు ఎవరైనా చేయగలుగుతారా ప్రేక్షకులు? పాలు ఎవరైనా చేయగలుగుతారా? దేవుడిచ్చిన మంచి వరం రూపము. జంతువు నుంచి మాకు పాలు వస్తాయి. పాలు వచ్చేసి మీకు ఆహారం వస్తుంది. దాని తర్వాత వచ్చింది ఎవరు? దాని ముందు వచ్చింది చెట్లు. వచ్చే చెట్లు అంటే ఎవరు? కార్బన్ డైఆక్సైడ్ మాది తీసుకుంటారు. ఫ్రెష్ ఎయిర్ ఆక్సిజన్ మాకు ఇస్తారు. అంటే ఆ ట్రీస్లో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ అంటే మ్యాంగో ఎవరైనా ఇవ్వగలుగుతారా? జామ పండు ఎవరైనా ఇవ్వగలుగుతారా? పోమ్గ్రానేట్ అనార్ ఎవరైనా ఇవ్వగలుగుతారా? మనిషి చేయగలుగుతారా? అలాంటి వరం దేవుడు మనుషుల కోసం ఇచ్చాడు, మానవుల కోసం ఇచ్చాడు. అంటే ఆ చెట్టులో కొన్ని గాలి కోసము, కొన్ని ఆహారం కోసం మాకు వచ్చాయి. దానికి ముందు వచ్చింది వచ్చేసి రాళ్ళు అంటారు. రాళ్ళు అనేసరికి ఏంటి? ఫౌండేషన్. మనిషి కూడా అదే చేస్తాడు. ఇల్లు కట్టే ముందు ఫౌండేషన్ ఏమిస్తాడు? రాళ్ళు వేస్తాం. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి బిల్డింగ్ అని. ఆ దేవుడు కూడా, భగవంతుడు కూడా ఫస్ట్ వచ్చేసి ఈ రాళ్లే సృష్టి చేశాడు. అందుకనే బయట ఏదైతే ఉన్నో లోపల అదే ఉంది. బయట ఏదైతే ఉన్నా అదే. అంటే మనిషి వచ్చేసి ప్రపంచం లాంటి మనిషి కూడా. అంటే బయట మట్టి ఉంది, మా లోపల ఇది మాంసం, ఇవన్నీ మట్టి లాగే. కింద భూమి లోపల వాటర్ లైన్స్ ఉన్నాయి, మా లోపల నరస్ ఉన్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. మా లోపల ఎముకలు ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి. బయట హీల్స్ ఉన్నాయి, మా దాంట్లో కూదులు ఉన్నాయి, బయట గ్రాస్ ఉంది. అంటే ప్రపంచంలో ఏదైతే ఉందో అదే మనిషి లోపల ఉంది. ఇంకా ముందుకు వెళ్ళండి. మెడికల్ సైన్స్ చెప్తుంది మన బాడీలో సోడియము, పొటాషియము, కాల్షియము, ఐరన్ అన్నీ ఉన్నాయి. అంటే భూమి లోపల ఉండే అన్ని కాంపౌండ్స్ మనిషిలా ఉన్నాయి. అంటే అంత గొప్పవాడు మనిషి అనేసరికి ఆ మనిషికి ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపం వచ్చేసి బుద్ధి అంటారు. ఇంత చెప్పే అర్థం ఏంటి? మన జీవితంలో కష్టాలు వచ్చాయంటే ఆ కష్టం బయటికి రావాలని దేవుడు మాకు బుద్ధి ఇచ్చాడు. ఇది ప్రపంచంలో, ఇదే ప్రపంచంలో మన పరిష్కారం కూడా ఉంది. మా పరిహారం మేము వెదుకోవాలి, మేము చేసుకోవాలి. చేసుకోకుండా ఏదో బుద్ధి తిన్నగా చేసుకొని ఒక బ్లైండ్గా నేను చేయలేను, నేను ముందుకు రాలేను, నా బుద్ధి, నా లైఫ్ ఇంతే, నా అదృష్టం ఇంతే, మేము అనుకుంటే మన ఫెయిల్యూర్సే. నిజానికి ఒప్పుకోవాలి, లైఫ్ ముందుకు రావాలి. సో ఆ విధంగా మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. సార్, మరో కాలర్ ఉన్నారు, సురేంద్ర గారు. హలో మేడం. సురేంద్ర గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. ప్లేస్ ఆఫ్ బర్త్ కాళహస్తి మేడం. ఓకే అండి, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/4/80 మేడం. 28/4 1980 సార్. టైం చెప్పండి మేడం. టైం చెప్పండి. టైం 10:30 మేడం. ఉదయం 10:30, 9:10. ఓకే అండి. సురేంద్ర గారు నమస్కారం సార్, మీ గురించేనా? అవును సార్, అవును సార్. ఆగస్ట్ 28/80 సెప్టెంబర్, ఏప్రిల్ సార్. ఏప్రిల్ 28/80 28/4/1980 28/4/1980 10:30 మార్నింగ్. మార్నింగ్ కదా? అవును సార్. ఎక్కడ పుట్టారు మీరు? కాళహస్తిలో. కాళహస్తి తిరుపతి అంటా ఉన్నాం సార్, తిరుపతి. అవునా, ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? నేను కాళహస్తి సార్, మాకు ఇండియా. పుట్టిన రోజు గురువారం జన్మించారు మీరు? గురువారం. అవును సార్. ఉత్తర భద్ర నక్షత్రం మీన రాశి జన్మించారు. ఓకే. లగ్నం తులా వచ్చింది. లగ్నంలో కుజా ప్రభావం, కోపం ఎక్కువ, ఆవేశము. మీలో ఒక లోపం ఉంది. ఆ లోపం వచ్చేసి అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు ఇవ్వచ్చు, ఇది ఉంది కదా, ఇది కొంచెం మీరు మానేయాలి, చేంజ్ చేసేయాలి. ఈ జీవితంలో ఎంత తెలుసు తెలివి ఉన్నా నాకు ఏం తెలియకుండా లైఫ్లో అన్నీ నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద వరల్డ్ అంటారు. అంటే ఎవ్రీడే అంటే మేము రోజులు ఏదో నేర్చుకోవాలి ఈ ప్రపంచంలో. అన్నీ నాకు వచ్చిన చెప్పకూడదు. సో ఆ విధంగా కోపం ఉంది, ఆవేశం, తొందరపాటు ఉంది, అగ్నిశనిచారు అంటారు. మీ కోపమే మీకు శత్రువు, పెద్ద శత్రువు మీ జాతకం చూపిస్తుంది. సో ఆ విధంగా దాంతోపాటు భాగ్యాధిపతి అయిన జాతకంలో వీక్ ఉన్నాడు. బుధగ్రహం వీక్. బుధగ్రహం ఇంకా చెప్పాను కదా, బుధగ్రహం వీక్ అవుతే వృత్తిలో డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఎన్ని కష్టం పడినా ముందుకు రాలేకపోవడం. మీరు కష్టజీవి, కష్టపడి పనిచేస్తున్న ఫలితం ఉన్నదు. అందరికి సహాయం చేస్తారు, హెల్పింగ్ నేచరు, బట్ నోబడీ కెన్ సపోర్టింగ్. మీకు సపోర్ట్ చేయరు. ఇంట్లో కూడా పరిస్థితి బాగలేదు. ప్లానింగ్ చాలా ఉన్నాయి కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ. జీవితంలో ఎక్కువ అపనిందలు, అవమానాలు అంటారు. అవమానాలు అంటే తప్పు చైనా లేకపోయినా లాగేస్తారు, ఎవరో తప్పు మీ మీద వేసేస్తారు. ఈ సమస్య కూడా ఉంది మీకు. ఇంట్లో కూడా హ్యాపీనెస్ లేవు. చిన్నప్పటి నుంచి పేదరికం, చాలా కష్టాలతో పైకి వచ్చిన కష్టాలు ఇంకా అలాగే లాగేస్తున్నాయి. ప్రయత్నాలు చాలా, ఫలితాలు లేవు. ప్రెషర్, టెన్షన్, మానసిక లైఫ్లో హ్యాపీనెస్ తగ్గిపోయింది. కారణం బుధగ్రహం వీక్ అయ్యాడు, దాంతోపాటు పంచమాధపతి శని వీక్ అయిపోయాడు. పంచమాధపతి అనేది హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు. మన జీవితంలో ప్లానింగ్ చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది.
ప్లానింగ్ ఫెయిల్ అయిపోతే ముందుకు రాలేదు, ఇల్లు కడుతున్నాం ప్లానింగ్ లేకపోతే ఇల్లు ఫెయిల్. సో ఆ విధంగా ఈ బుధ గ్రహానికి శని గ్రహానికి బలం పెంచుకోవాలి. ఈ బలం పెంచిన లైఫ్లో హ్యాపీగా మీరు ముందుకు రాగలదు. దానికోసం చేసిన పని తెలుగులో గరుడాపచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్. దాంతోపాటు మయూరి నీలం బ్లూ సఫైర్ అంటారు, 4 క్యారెట్. ఈ రెండో తగ్గలు పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఇంకా వివరాల కోసం మా నెంబర్స్ ఉన్నాయి కదా, మా నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. మీ జీవితంలో వెలుగు కోసము, మీ జీవితంలో మంచి మార్గం కోసము, మంచి గైడెన్స్ కోసము ఆదిం తల్లి తప్పు లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ది బెస్ట్ సార్. సార్, జాతక పరంగా ఇబ్బంది పడుతున్న వారికి అలాగే వైవాహిక జీవితం పరంగా ఇబ్బంది పడుతున్న వారికి పరిష్కారాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. ఇది ఇవాళ ది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. స్టే ట్యూన్.